దయచేసి అందరూ గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జూదము కానీ జంతు హింసను కానీ కోడిపందెలను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైనటువంటి కుకుట శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకే ఫార్మ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన అన్ని వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని మూడుసార్లు చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ బటన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందరికంటే ముందుగా మన ఛానల్ మీరు మన వీడియోస్ని మీరు ముందు చూడవచ్చు. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి ఏ కలర్ కోడ్ని ఏ రంగుతో పిలుస్తారు. మనం కోళ్ళు ఎంచుకునేటప్పుడు కలర్ అనేది చాలా ఇంపార్టెంట్, కాబట్టి మనం కలర్ అనేది కరెక్ట్గా ఎంచుకోవాలి. మరి ఆ కలర్ అనేది కరెక్ట్గా ఎంచుకోవాలంటే ముందుగా మనకి కలర్ ఐడెంటిఫికేషన్ అనేది తెలిసి ఉండాలి. కలర్ ఐడెంటిఫికేషన్ తెలియాలంటే మనం ఏ కలర్ కోడి ఎలా ఉంటుంది, ఏ కలర్తో ఉంటుంది, దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చాలా చాలా ముఖ్యం. కాబట్టి మనం ఏ కలర్ కోడిని, ఏ రంగు కోడిని, ఏ రంగు కిందకు వస్తుంది అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వీడియోస్ని 5 పార్ట్లుగా చేయడం జరుగుతుంది. ఈరోజు పార్ట్ 1 వచ్చేసి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే అసలు మొత్తం కోళ్ళ కలర్స్ వచ్చేసి 5 రకాలుగా వర్గీకరించడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం కోళ్ళ రంగులు వచ్చేసి 5 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 5 రకాలు ఏమిటి అంటే కాకి రంగు 1, నెమలి రంగు, అదేవిధంగా పింగళ, కోడి, డేగ. ఈ 5 రంగులు అనేటివి మెయిన్ ఫ్రెండ్స్. ఇవి అన్నిటికంటే కూడా ముఖ్యమైన రంగు, ఇవి మెయిన్ రంగ్స్. ఈ మెయిన్ రంగులు, ఈ ముఖ్యమైన రంగుల నుంచి కొన్ని రంగులు అనేటివి కాకి కలర్కి సంబంధించిన కొన్ని రంగులు, నెమలి కలర్కి సంబంధించిన కొన్ని రంగులు, పింగళకి సంబంధించిన కొన్ని రంగులు, కోడికి సంబంధించిన కొన్ని రంగులు, డేగకి సంబంధించిన కొన్ని రంగులు అనేవి వీటిలోనే మనం ఎంచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మొత్తం వచ్చేసి కోళ్ళ కలర్స్ వచ్చేసి 5 రకాలు. ఈ 5 రకాల్లోనే మనం కొన్ని సబ్ టాపిక్స్లా ఎలా ఉంటాయో అలానే వీటి కింద ఈ కలర్స్ కిందనే చాలా రకాల కలర్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఏ కలర్ కొన్ని ఎంచుకున్నా ఈ 5 రంగుల్లో నుంచే మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఈరోజు వచ్చేసి కాకి రంగు అనేది ఫస్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మరి కాకి రంగు కింద ఏమే రంగులు వస్తాయి, కాకి రంగులు ఎన్ని రకాలు అనేటివి ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా అదేవిధంగా చాలా పర్ఫెక్ట్గా అనేది చూసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ రంగులు వచ్చేసి కాకి రంగులు అనేటివి 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఈ 3 రకాలు ఏమిటా అని కనుక ఒకసారి చూసినట్లయితే కాకి రంగు, కోడి కాకి రంగు, అదేవిధంగా పశ్చిమ గల కాకి రంగు అనేటివి ఈ 3 రకాలుగా మనం అనేది విభజించుకోరు. ఏదైనా సరే ఫ్రెండ్స్, మనకు మొత్తం వచ్చేసి 5 రకాల రంగులు అంటే ఉన్నాయి. ఆ 5 రకాలలో మొదటిది వచ్చేసి కాకిని, తర్వాత నెమలి, తర్వాత పింగళ, తర్వాత కోడి, ఆ తర్వాత వచ్చేసి డేగ రంగులు. ఆ 5 రంగుల నుంచి ఒక రంగుని తగ్గ చూసినట్లయితే కాకి రంగు. ఈ కాకి రంగులో మళ్ళీ 3 రంగులు అనేటివి ఉంటాయి, కాకి రంగు, అదేవిధంగా కోడి కాకి రంగు, తర్వాత పశ్చిమ గల కాకి రంగు అనేటివి 3 రకాలుగా ఉండడం జరిగింది. ఈ 3 రకాల రంగుల్లో మనం ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు కాకి రంగు గురించి తెలుసుకుందాం. అంటే కాకి రంగులో ఏ కలర్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది కాకి రంగు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. కాకి రంగు, కాకి రంగు వచ్చేసి మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా సింపుల్గా గుర్తుపెట్టాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది కాకిలాగా, కాకి నలుపు ఉంటుంది, పూర్తిగా బ్లాక్ ఉంటుంది. కాబట్టి దీన్ని కాకి రంగు మనం గుర్తుపెట్టుకోవచ్చు. పూర్తిగా నల్లగా ఉన్న కోడి పుంజును మనం కాకి పుంజు అని అంటాం. అంటే కోడి మొత్తం కూడా అసలు ఎక్కడ కింద నుంచి పై వరకు కోడి మొత్తం కూడా నల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇటువంటి రంగులు లేకుండా పూర్తిగా నల్లగా ఉంటుంది. ఇక పక్కన మీ ఫోటో కూడా మీకు పెట్టడం జరిగింది, కాబట్టి మీరు ఆ ఫోటోలో చూడవచ్చు. ఈ రంగు వచ్చేసి పూర్తిగా నల్లగా ఉంటుంది ఫ్రెండ్స్, అసలు ఎటువంటి రంగు ఉండదు. పూర్తిగా నల్లగా ఉన్న కోడి పుంజును కాకి రంగు అంటారు. ఈ కాకి రంగుని ఏమంటారంటే ఇంకా కాకి, గట్టి కాకి, అదేవిధంగా శుద్ధ కాకి అని కూడా మనం ఈ రంగుని అనేది చెప్పుకుంటూ వస్తాం. ఈ రంగు అనమాట కాకి రాజ్యంలో ఉన్నప్పుడు చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుంది. కాకి రాజ్యంలో ఉన్న, భోజనంలో ఉన్న, గమనంలో ఉన్న కానీ ఈ రంగు అనేది చాలా చాలా బాగా పర్ఫెక్ట్గా అనేది పనిచేస్తుంది ఫ్రెండ్స్. మరి ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ రంగు, ఈ కాకి రంగులో నెక్స్ట్ రంగు కనుక చూసుకున్నట్లయితే కోడి కాకి. ఈ కోడి కాకి రంగు అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది చూద్దాం. పూర్తిగా నల్లగా ఉన్న కోడి పుంజు మీద తెల్ల ఈకలు ఉంటే ఆ కోడిని కోడి కాకి అంటారు ఫ్రెండ్స్. బాగా కూర్చుని బాగా గుర్తుపెట్టుకుని పూర్తిగా నల్లగా ఉండి ఆ నల్లగా ఉన్న కోడి పుంజు మీద తెల్ల ఈకలు అంటే మెడ మీద కానీ, లేదంటే తోక దగ్గర కానీ, చిట్టి రెక్కల మీద కానీ, లేదంటే ఈకల లోపల కానీ నల్లగా ఉన్న కోడి మీద తెల్ల ఈకలు అనేటివి మీకు కనిపించిందంటే అది
కోడి కాకిగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రంగు అనేది చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఐడెంటిఫై చేసుకున్నప్పుడు మనకి విన్నింగ్ పర్సంటేజ్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా పెరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు బాగా పనిచేస్తుందంటే, కాకి రాజ్యంలో ఉండి కోడి రాజ్యంలో ఉండి కాకి భోజనం లేదా గమనంలో ఉన్నప్పుడు ఈ రంగు అనేది బాగా పనిచేస్తుంది. అదేవిధంగా కాకి రాజ్యంలో ఉండి కోడి భోజనంలో ఉన్నా కానీ చాలా చక్కగా ఈ రంగు అనేది పనిచేస్తుంది. మరి ఇక్కడ నెక్స్ట్ రంగు అని చూసినట్లయితే పసిమిగల కాకి. ఈ పసిమిగల కాకి కలర్ని మనం ఎలా ఐడెంటిఫికేట్ చేయాలంటే, ఈ పసిమిగల కాకి వచ్చేసి ఫ్రెండ్స్ పూర్తిగా నల్లగా ఉన్న కోడి మీద మెడ దగ్గర కానీ వెన్ను మీద కానీ రెక్కల మీద కానీ బాగా మెరుస్తూ పసిమిగల రంగు అనేది మనం గమనించవచ్చు ఫ్రెండ్స్. ఈ పసిమిగల రంగు ఉన్న కోడిని మనం పసిమిగల కాకి అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి చెప్తున్నా, పూర్తిగా నల్లగా ఉన్న కోడి మీద మెడ దగ్గర కానీ వెన్ను మీద కానీ రెక్కల మీద కానీ బాగా మెరుస్తూ పసిమి రంగు కనుక ఉంటే అటువంటి కోడిని పసిమిగల కాకి అని మనం చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా చెప్పవచ్చు. కాబట్టి ఇది ఈ కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మీరు కరెక్ట్గా చేసుకున్నప్పుడు మీకు రిజల్ట్ కూడా చాలా కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కలర్ ఐడెంటిఫికేషన్ మిస్టేక్ చేసిన మీరు లాస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ కలర్ ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్లయితే చూసి వెళ్ళిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, ఉంటాయి.